సరే ఫస్ట్ నితిన్ నన్ను రమ్మంటే నేను అన్నాను బాబు నేనే ఫంక్షన్ నేను రావడం నా ఫంక్షన్ నువ్వు రావడం ఏంటి ఏదో ఫ్రెండ్స్ మనం బట్ జనరల్గా పెళ్ళైన తర్వాత ఎవరైనా కొంచెం స్లో అవుతారు నితిన్ స్పీడ్ పెంచాడు నాలుగు సినిమాలు రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేస్తాడు మా అందరికీ చెక్ పెట్టాడు నితిన్ నితిన్ మరీ టూ మచ్ అది ట్రాఫిక్ ఎక్కువ చేసావు అండ్ బట్ జోక్స్ అపార్ట్ నిజంగా ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ నితిన్ నేను కలిసినప్పుడు ఈ చెక్ సినిమా గురించి నాకు చెప్పాడు చెక్ కంటెంట్ విన్నప్పుడు కానీ చెక్ గురించి నితిన్ చెప్పిన విషయాలు విన్నప్పుడు కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి అండ్ నితిన్ కూడా ఫస్ట్ నుంచి చాలా చాలా ఇంట్రెస్ట్తో చాలా కమిటెడ్గా ఉన్నాడు ఈ సినిమాతో అండ్ షూటింగ్ మధ్యలో కూడా చాలాసార్లు తను కలవడం జరిగింది కోవిడ్ వల్ల ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టినా కూడా మధ్యలో ఎప్పుడు కలిసినా కూడా ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు అదే కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే అంతే ఇంట్రెస్ట్ ఉండేది ప్రతిసారి బట్ నితిన్ డెఫినెట్గా నీకు ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం ఈ సినిమా మీ నేను నమ్మిన నీ పెట్టిన బిలీఫ్ డెఫినెట్గా రేపు పొద్దున్న ఈ సినిమా చాలా 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 పెద్ద సక్సెస్ అవుద్ది అన్న దాంట్లో అసలు డౌట్ ఏం లేదు అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రో అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి యాక్ట్రెసెస్ ప్రియా వారియర్కి రకుల్ ప్రీత్ అండ్ దీనిలో చాలా మంచి యాక్టర్స్లు ఉన్నారు సంపత్ గారు కానీ సాయి చంద్ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మళ్ళీ బిగ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి కొంచెం మాట్లాడాలి నిజంగా చిన్నప్పటి నుంచి సార్ సినిమాలు చూశాను ఎప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు సినిమా వస్తుందంటే ఆయన చాలా రేర్గా చాలా స్లోగా సినిమాలు చేస్తారు కానీ ఆయన సినిమా వస్తుందంటే మాత్రం డెఫినెట్గా బయట జనాల్లో యూత్లో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది చాలా మంచి సినిమా అవుద్దని ప్రతి సినిమా అలాగే ఆయన సక్సెస్ అవుతూ వచ్చినాయి అండ్ చెక్ అనే సినిమా కూడా సార్ మీ కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అండ్